Y ahora ni me lo he mirado, bro. Me lo he mirado. నమస్కారం అందరికీ. జాషు గారు చెప్పినట్టుగా ఏమి పని మీద ఇళ్ళను అడుగుడినాడో నుడువ నేర్చినంతని అడుగవలయనని మహానుభావులు ఎందుకు పుడతారు? వాళ్ళు ఏమి మనకు ఆదర్శాన్ని చూపిస్తారు? అలాగే ఎన్ని సంవత్సరాలైనా ఆ చరిత్రను అలాగే మిగులుస్తారు అని చెప్పుకోవటానికి ఎన్టీ రామారావు గారు సాక్ష్యం. ఆ మహానుభావుడు ఆయన జీవితంలో బాల్యం నుంచి ఆయన పట్టుదల, మాట తప్పనటువంటి మడమ తిప్పని నైజం, అదేవిధంగా పేద వర్గాల కోసం ఆయన పడ్డ తాపత్రయము, ఒక మహానటుడిగా ప్రపంచానికే ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఘనత, పురాణ పాత్రల్లో ఇమిడిపోయి చరిత్రలోనే ఇంకా రాముణ్ణి కృష్ణుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చినటువంటి దైవం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం, ఆయన రూపం ఇంతవరకు రేర్, అంటే ఎవరికి కూడా లభించినటువంటి అపురూపమైన వ్యక్తి ఈ భూమి మీద అవతరించారు. కొన్నాళ్ళు పోతే ఆయన కూడా ఒక పురుషుడు, అంటే ఒక అవతార పురుషుడు అవుతారు. ఆనాడు రాముడు కృష్ణుడు ఉన్నప్పుడు కూడా ఆయన వాళ్ళని ఎవరు పెద్దగా గుర్తించలేదు దేవుళ్ళుగా. వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు దేవుళ్ళయ్యారు. అదేవిధంగా రాబోయే తరాలకి మహానుభావుడు ఎన్టీఆర్ గారు కూడా ఒక దేవుడిగా నిలబడిపోతారు. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది వాళ్ళ నడవడికలో తెలుస్తుంది. ప్రతి నడవడికలో కూడా ఎక్కడా కూడా ఆయన అబద్ధాలు కానీ, అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ లేనటువంటి స్వచ్ఛమైన రాజకీయాన్ని నడిపిన మహావ్యక్తి. ఆ విధంగా ఎప్పుడైనా సరే ఫైటింగ్ అంటే డైరెక్ట్ ఫైటింగే తప్ప వెన్నుపోట్లు ఎక్కి మరి ఇంకొక రకమైనటువంటి అబద్ధాలతో ఆయన రాజ్యాన్ని తీసుకురావాలనుకోలేదు. ఆ విధంగా ఆయన ఇప్పుడున్న తరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలబడ్డ మహానుభావుడు. 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. చనిపోతారు, చనిపోయిన భౌతికకాయం వెళ్ళిపోవచ్చు, కానీ మరి ఆయన కీర్తి శరీరం మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఈ భూమి మీద నిలబడి ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ గారు సంవత్సరం సంవత్సరం అభిమానులు పెరుగుతూనే ఉన్నారు, ఆయన ఉత్సవాలు చేస్తూనే ఉన్నారు. ఈ చరిత్ర ఎప్పటికీ ఉండిపోతుంది. అందువల్ల అందరూ పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారిని అందరూ ఓన్ చేసుకున్నారు. అందువల్ల ఈరోజు ఎన్టీఆర్ భారీగా నేను చేసుకున్న పుణ్యం ఆ మహానుభావుడు ఇల్లాలి అవటము, అదేవిధంగా దురదృష్టం కూడా అతి తక్కువ సమయంలో ఆయన పోగొట్టుకోవటం. అయినా సరే ఆయన ఆశయాలు కొనసాగించడానికి నేను నిలబడ్డాను. ఈరోజు ఎన్టీఆర్ గారు అవార్డు 25 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాను. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇవ్వటం జరుగుతుంది. నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు సంతోషంగా ముందుకు వచ్చారు ఆ మహానుభావుడికి నివాళివ్వాలని. అదేవిధంగా మా పార్టీ కూడా, వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పకుండా ఎన్టీఆర్ గారు వ్యక్తి ఆదర్శాలు మనందరం కూడా ఆచరించదగినవి అని చెప్పి మా పార్టీ పెద్దలు కూడా మీరు ఇక్కడ చెయ్యండి కార్యక్రమాలు, మేమందరం సహకరిస్తామని.